గంజాయి విక్రయాలు యదేచ్ఛగా కొనసాగుతున్నాయి। విజయనగరం జిల్లాలో గంజాయి తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు శృంగవరపుకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ నీలకంఠం మరియు తమ సిబ్బంది బర్మా కాలనీ వద్ద కాపు కాసి ఉండగా రెండు ద్విచక్ర వాహనాలపై మూడు బాగ్లతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు। విశాఖ జిల్లా అరకు నుంచి వచ్చి బర్మా కాలనీ వద్ద ఉండగా ఒక కారులో మరో నలుగురు వ్యక్తులు విశాఖపట్నం నుంచి వచ్చి అక్కడ క్రయ విక్రయాలు జరుగుతున్న సమయంలో పోలీస్ సిబ్బంది తాను వెళ్లి పట్టుకున్నామని వారి వద్ద మూడు బ్యాగుల్లో 13 ప్యాకెట్ల గంజాయిని గుర్తించి వారిని స్టేషన్ కు తరలించి రిమాండ్ కి పంపించడం జరిగిందని శృంగవరపుకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ నీలకంఠం అన్నారు। గత సంవత్సరం నుండి ఈ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నాను। ఈ పోలీస్ స్టేషన్ పనిచేసినప్పటి నుండి మొదటి నుండి కూడాను ప్రత్యేకమైన దృష్టి ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి అనేకమైన కేసులు నమోదు చేయడం జరిగింది। ముఖ్యంగా ఇసుక గంజాయి వంటి అక్రమ రవాణా ఏ ఒక్కరి దొరికినా ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాను। అలాగే తేదీ 6/10/2020 అనగా నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో నాకు రావాల్సిన సమాచారం మేరకు ఎస్కోట బర్మాకాలి శివారి వాటర్ వారి దగ్గరకు కొంతమంది వ్యక్తులు ఉన్నారని అనుమానాస్పదంగా ఉన్నారని సమాచారంపై నేను నా యొక్క తోటి ఎస్ఐ అయినటువంటి జనార్దను అలాగే రాజేష్తో కలిసి సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ 8 మంది వ్యక్తులు ఉన్నారు। 2 మోటార్ సైకిల్ ఉన్నాయి, అలాగే ఒక కారు ఉంది। వాళ్ళ చేతుల్లో కొన్ని ప్యాకెట్లు ఉంది, కారులో షిఫ్ట్ చేస్తున్నారు। వెంటనే మీ మా యొక్క సిబ్బందితో కలిసి నేను స్టాప్ రైట్ చేసి పట్టుకోగా చూసేసరికి వాళ్ళ వద్ద నేను 13 గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి। 13 గంజాయి ప్యాకెట్లు కూడాను ఇందులో కిలో జైరీస్, వంతల కిరణ్, పాంగి, జానకిరామ్, కొర రవి అను నలుగురు అరకు గ్రామం పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు। వారు ఈ యొక్క మిగతా 4 వ్యక్తులు అయినటువంటి దాసరి ప్రదీప్ రెడ్డి, పోలవరప వాసు, చొల్లిబోయిన దర్గారావు, బొందాడ ప్రశాంత్ యాదవ్ ఈ 4 విశాఖపట్నం వాస్తవులకి గంజాయి ఇవ్వడానికి అంగీకరించారు। విశాఖపట్నం అరకు ప్రాంతంలో నుండి ఈ యొక్క గంజాయి 20 కేజీల గంజాయిని సుమారు 40 రూపాయలు కొని ఈ జగదీష్ అనే వ్యక్తి కొని మిగతా 3 కలిసి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ తీసుకొచ్చి అందించారు। మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి 20 రూపాయలు మాట్లాడుకున్నాను। దానిలో భాగంగానే ఈరోజు నిన్న రావడం జరిగింది। వెంటనే మనం ఈ విషయం పట్టుకొని వాళ్ళ వద్ద నుండి ఈ యొక్క గంజాయిని అలాగే వారి వద్ద ఉన్నటువంటి 6 మొబైల్ని సీజ్ చేసి అలాగే కారుని సీజ్ చేశాము, 2 బైకులు సీజ్ చేశాము। ఈ 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఆ కారులో ఉన్నటువంటి 11,800 రూపాయల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది। పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వారిని కేసు నమోదు చేసి ఇదనము రిమాండ్ కూడా తరలించడం జరిగింది। ఎవరైనా ఈ యొక్క ఇటువంటి అక్రమ చర్యలు పాల్పడినట్లయితే వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయి, ఎంతటి వాళ్ళనైనా ఉపేక్షించేది। దయచేసి గమనించి తల్లిదండ్రులు మీరంతా మీ పిల్లల్ని శుభ్రంగా జాగ్రత్తగా ఉంచవచ్చు।